దేశంలో విమానాలకు బాంబు బెదిరింపుల వ్యవహారంలో సామాజిక మాధ్యమాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది బాంబు బెదిరింపులకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు వెంటనే తొలగించాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది డెబ్బై రెండు గంటల్లో బాంబు బెదిరింపుల సమాచారాన్ని అన్ని సోషల్ మీడియా లో దర్యాప్తు సంస్థలకు అందించాలని ఆదేశించింది అలాగే దేశ ఐక్యత సమగ్రత సార్వభౌమాధికారం భద్రతకు ముప్పు కల్పించే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారి వివరాలను తప్పనిసరిగా కేంద్రానికి నివేదించారు ఇటువంటి వాటిపై ఆయా మాధ్యమాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది నకిలీ బాంబు బెదిరింపులు విమానయాన సంస్థల కార్యకలాపాలకు భద్రతకు ఆటంకం కలిగిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది గత పన్నెండు రోజుల్లో వివిధ విమానయాన సంస్థలకు దాదాపు రెండు వందల డెబ్బై రెండు నకిలీ బెదిరింపులు వచ్చినట్లు తెలిపింది వీటిల్లో చాలా వరకు సామాజిక మాధ్యమాల నుంచే వచ్చాయని పేర్కొంది ప్రస్తుత పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని సామాజిక మాధ్యమాలు తప్పు సమాచారం వ్యాప్తి కాకుండా నిరోధించాలని కేంద్రం తేల్చి చెప్పింది